ఎంపీసారా అనే సినిమాతో మీ ముందుకు వచ్చాను. మీ ఆదరాభిమానాలు చూసినందుకు అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఓ కొత్త సినిమా తీసి మీ ముందుకు తీసుకొస్తే దాన్ని మీరందరూ ఎప్పుడు ఆదరిస్తూనే వచ్చారు. అలానే ఎమిగోస్, ఎమిగోస్ అంటే ఏంటి, ఫ్రెండ్సే కదా, అందరికీ తెలుసా, తాతగారు రాముడు భీముడు సినిమా చేశారు, బాబాయ్ చేశారు, తర్వాత తమ్ముడు జైలవకాశ చేశాడు. అలా ఆ సినిమా అన్నిట్లోనూ ట్విన్స్ అంటే అన్నదమ్ముల మధ్య కథ, కానీ సినిమా వచ్చి మనిషిని పోటీ మనుషులు, ఏడుగురు ఉంటారని తెలుసు కదా, మనిషిని పోటీ మనుషులు ఏడుగురు ఉంటారని. సో వాళ్ళ మధ్య జరిగే కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఘంటాపథంగా నేను ఒక విషయం చెప్తానండి, థియేటర్కి వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వరు. నా మీద ఉన్న నమ్మకాన్ని మీరు మాకు చూపించే అభిమానానికి ఇంకొక సూపర్ హిట్ సినిమా రాబోతుంది. ఏ రోజు వస్తుందో మీకు గుర్తుంది కదా, చెప్పండి, ఫిబ్రవరి 10. మీరందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, తమ్ముడు వస్తాడు. సో మిగతా విషయాలన్నీ ఆ రోజు మాట్లాడుకుంటాను. థ్యాంక్స్ అలాట్. మీ అభిమానం చూస్తుంటే అసలు మాటలే రావట్లేదు. ఏ జన్మలో మేము చేసుకున్న రుణమో, మీరందరూ ఇంతమంది అభిమానాలు మేము పొందుకోగలం. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటాను. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ, జై హింద్. స్వామి, అందరూ నిదానంగా ఇంటికి వెళ్ళిపోండి స్వామి, జాగ్రత్తగా వెళ్ళిపోండి.